మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అందరూ సద్బుద్ధితో ఉన్నారనుకోండి, అందరూ శ్రద్ధావంతులు అయ్యారనుకోండి, నాకెందుకు నేను పుచ్చుకోను, ఎందుకంటే పునర్జన్మలో నేను బాధపడాలి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శంకరులు, పరమశివావతారులు, సన్యాస ధర్మాన్ని నూటికి నూరుపాళ్లు పాటించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు దేశాంతరంలో పర్యటన చేస్తుంటే శుద్ధ పల్లెటూరులో ఉన్నారు. ఆయన పల్లెటూరులో ఒక పాకలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వనిత వచ్చి గడపకి అవతల వైపు నిలబడింది. నిలబడి ఆవిడ ఒక ప్రశ్న వేసింది. ఆవిడంది, పునర్జన్మ సిద్ధాంతము సత్యము అని మీరు నిరూపించగలరా అంది. ఆయన నవ్వి ఏమీ మాట్లాడలేదు, ఆవిడ అలాగే నిలబడింది. ఒక అరగంట పోయిన తర్వాత ఒక అంతేవాసిని పిలిచారు. ఇక్కడికి దగ్గరలో ఒక ప్రసూతి కేంద్రం ఉంది, ఈవిడిని ఇవాళ అంతా వెళ్ళి అక్కడ కూర్చోమ్మనండి, రేపు ఉదయం 10 గంటలకి నా దగ్గరికి రమ్మనండి, ఎక్కడెక్కడ ఎవరికి ఏ పిల్లలు పుట్టారో వ్రాసుకుని రమ్మనండి అన్నారు. ఆవిడకి అర్థం కాలేదు నేను అడిగిన ప్రశ్న ఏమిటి, ప్రసూతి కేంద్రం ఏమిటి అని. ఆవిడ వెళ్ళి కూర్చుంది. మర్నాడు 10 గంటలకు వచ్చింది. ఏమైందో చెప్పమను అన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్నవి 10 గదులు, అందులో 4 మంచి శీతల గదులు అంటే ఏసీ రూమ్స్, 6 సామాన్యమైన గదులు. నిన్నను 10 గదుల్లోకి 10 మంది ప్రసవ వేదన పొందుతున్నటువంటి స్త్రీలను తీసుకొచ్చారు. అందులో మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు 2, వాళ్ళకి కొడుకులు పుట్టారు. మంచి అధికారంలో ఉన్న వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు కొడుకులు పుట్టారు. పుడుతూనే వాళ్ళు రోహిణీ కార్తిలో ఏసీ రూమ్స్లో ఉన్నారు. మిగిలిన 6 గదుల్లో 3 గదుల్లో ఉన్నవాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు. మిగిలిన 3 గదుల్లో అమ్మో ఇంకో సంతానం కలిగింది, ఎలా పోషించాలని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు. ఇంకొక ఆవిడికి గదిలోకి వెళ్ళడానికి గదికి కూడా సొమ్ము చెల్లించలేనిది పరమ నిర్భాగ్యురాలు. ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడే గది లేదు కాబట్టి చాప మీద పడుకోబెట్టి పురుడు పోశారు. ఆవిడికి పథ్యం పెట్టడానికి ఏమీ లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే డబ్బులు వేసుకుని తీసుకొచ్చి ఏదో రొట్టె ముక్కలవి కొనిపెట్టారు. ఇది జరిగింది అని ఆవిడని వెంటనే అంది. నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం సత్యం, మీరు ఇక చెప్పక్కర్లేదని వెళ్ళిపోయాను. ఆ శిశువు కోరి కోరి పుట్టాడా కోటీశ్వరుడికి కొడుకుగా? వాడి కోరిక ఏమైనా ఉందా? వాడికి అధికారం ఉందా నేను ఇక్కడ పుడతాను ఏసీ రూమ్లోని? ఏదో ఉంది కోటీశ్వరుడికి కొడుకు, ఏదో ఉంది అధికారికి కొడుకు, ఏదో గత జన్మ పాపం ఉంది అనుభవించి పోగొట్టేసుకుంటాడు. పోగొట్టుకుని వాడెంత గొప్పవాడు అవ్వాలో? వాడు సామాన్యుడిగా పుట్టాడు. పుట్టడంలో పునర్జన్మ సిద్ధాంతం స్పష్టంగా కనపడుతోంది, నాకు అర్థమైంది అని ఆవిడ 2 చేతులెత్తి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణము. శ్రద్ధ అనేటటువంటి 2 అక్షరాలు సనాతన ధర్మానికంతటికీ కూడా పట్టాభిషేకం చేస్తాయి. అసలు ఇన్ని ప్రవచనాలు చేయడం దేనికోసం, ఇన్ని గ్రంథాలు చదువుకోవడం దేనికోసం, భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం దేనికోసం అంటే ఆ శ్రద్ధ అన్న మాట కోసం. ఈ శ్రద్ధ దేనికి పోతుంది లోకంలో అంటే ఒడుదుడుకుల యందు పోతుంది. కలిసి వచ్చినప్పుడు శ్రద్ధ పోదు, ఎందుకనంటే ఓ మాట అంటే పోతుంది, అంతా భగవంతుడు అనుగ్రహం అండి, ఏదో పైకొచ్చాను. కష్టం వచ్చిందనుకోండి, ఈశ్వరానుగ్రహం అండి ఇంత కష్టం వచ్చింది అంటాడా? ఏమిటో ఇన్ని పూజలు చేశాను ఎందుకు వచ్చింది? మొదట ఎవరిని వదిలేస్తాడంటే భగవంతుడిని వదిలేస్తాడు. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ఇది ఈశ్వరానుగ్రహం. గత జన్మలో ఏదో పాపం చేయకపోతే ఎందుకు వస్తుందండి కష్టం? నేను అనుభవించడానికి వీలుగా కష్టాన్ని ఇచ్చి తీసేశాడే మహానుభావుడు, ఆయనకో నమస్కారం అన్నవాడు ఉంటాడే వాడు నిజమైన భక్తుడు. అది శ్రద్ధ, పండుతున్న శ్రద్ధ. అందుకే దూర్జట్ అంటాడు, లోకుల్లంగనిమెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహక్కుడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఒకనాడు లోకులు నన్ను గని పొగుడుతారు, ఒకనాడు నన్ను ద్వేషిస్తారు, ఒకనాడు పూలదండలేస్తాడు, ఒకనాడు రాయి పెట్టి కొడతాడు, ఒకనాడు ఆయనంత గొప్పవాడు ఎక్కడున్నాడంటాడు, ఒకనాడు ఆయనంత దుర్మార్గుడు ఎక్కడున్నాడండి అంటారు.
ఎవరు ఏమనని, నేను మాత్రం అలా ఎవరినీ బాధ పెట్టాలని కాదు, నేను నీ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అవి అన్నీ నాకు భూషణములు అనుకోవాలి. అది భక్తుడికి ఉండాలి, అదే భగవంతుడికి ఉంటుంది లక్షణం. అందుకే రావణాసురుడు శివుణ్ణి స్తోత్రం చేస్తూ సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదా శివం భజే అంటాడు ద్వంద్వాతీతుడు పరమేశ్వరుడు. భక్తుడు కూడా ఆయన పాదాలు పట్టుకుని ఆ ద్వంద్వాతీత స్థితే పొందాలి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు. ఎవరు ఆ ద్వంద్వములను దాటగలుగుతాడో వాడు శ్రద్ధయందు పండినవాడు. అసలు మనుష్య జీవితానికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇది అంటే ఆ శ్రద్ధ. శ్రద్ధ అన్నది ఒకటి ఏర్పడింది అనుకోండి, ఉత్తర క్షణంలో దుర్గుణములు లోపలికి రాకుండా మీరు కంచె వేసేసినట్టే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, పనసపండు కొయ్యండి పనస తొనలు తీయండి అంటే చేతికంతటికి పాలు జిగురు అంటుకుంటే ఆ తర్వాత మీరు ఎన్ని నీళ్లు పెట్టి కడుక్కున్నా అది వదలదు. కానీ ముందు నూనె చేతికి రాసుకుని పనసపండు వలిచినటువంటి వాడికి తొనలు దొరుకుతాయి తప్ప పాలు చేతికి అంటుకోవు. శ్రద్ధ అన్నది అలవాటు చేసుకుని జీవితంలో ప్రవర్తించినటువంటి వాడి దుర్గుణములు చెనకలేవు, అసలు చేరలేవు. అగ్నిహోత్రానికి చెద ఎక్కడ పడుతుందండి? శాస్త్రమునందు గురువాక్యమునందు విశ్వాసము ఎవడికి ఉన్నదో వాడు శ్రద్ధావంతుడు. ఒకసారి ఆ శ్రద్ధ ఏర్పడిందా ఇక వాడి దగ్గరికి దుర్గుణములు రాలేవు. అందుకే భారతీయతలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఏదైనా సరే పరమాత్మకి నివేదన చేసి పుచ్చుకుంటారు. నిన్న మీతో నేను శౌచము అని చెప్పానే, లోపలికి వెళ్ళినటువంటి అన్నంలో ఆరో వంతు మనసుగా మారుతుంది సూక్ష్మధాతువుగా. అందుకే అన్నం తినేటప్పుడు కూడా దానికి అంత శౌచ్యం ఇచ్చి తీసుకుంటారు, ఎందుకంటే శ్రద్ధ పాడైపోకూడదు తిన్న అన్నం వల్ల. అందుకే ఇది న్యాయార్జితాహారము, భగవదర్పితాహారము, మితాహారము, సాత్వికాహారము, ఇన్ని నియమములు కలిగినటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏ ఆహారం పడితే ఆ ఆహారం పుచ్చుకోకుండా ఉండడానికి కారణం అది. లోపలికి వెళ్ళి ఆరోవంతు మనసైన తరువాత శ్రద్ధ కించిత్ భంగం అయింది అనుకోండి, దానివల్ల ధూర్తచేష్టితాన్ని చేస్తే జీవుడు పాడైపోతాడు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కరరాయలు వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన చేయడం ఏమిటి? అమ్మవారు చేయించింది ఆయనలో దూరి. చేయించినప్పుడు ధన్య అని ఒక నామం దానికి వ్యాఖ్యానం చేయించారు. మనసు అస్తమానం ఐశ్వర్యం మీదే ఉండిపోయిందనుకోండి, దాని లక్షణం ఏమిటంటే దేని మీద ప్రీతి ఉందో ఆఖరి ఊపిరిలో దాన్ని స్మరిస్తుంది. మనసుకి కదలిక ఉంటుంది. ఆ కదలిక దేని మీద అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు. ఊపిరి నిలబడితే మనసు నిలబడుతుంది, మనసు నిలబడితే ఉపచారంలో ఈశ్వరుణ్ణి చూస్తారు. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదిలినప్పుడు దేని మీద ఎక్కువ ప్రీతి ఉందో దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు శ్రద్ధ లేదనుకోండి, ఊళ్ళో ఉన్నవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాడు అనుకోండి, దొంగతనాలు చేసి దాని మీదే మనసు పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తిరిగి ఎక్కైపోతాడు. కోట్ల జన్మలు భూమికి అడ్డంగా ఉంటుంది వెన్నుపాము, నిలువుగా పెరగడం. అందుకే సనాతన ధర్మంలో దేవతలు కొండల మీద కూర్చుంటారు. ఎందుకు కొండల మీద కూర్చుంటారంటే వాళ్ళకేం సరదా పుట్టి కాదు. ఉత్ అంటే ఇలా తల ఎత్తి చూడాలి, అధిరోహించాలి, పైకి ఎక్కాలి. జీవితంలో నువ్వు పైకెక్కితేనే పరమేశ్వరుణ్ణి చేరగలవు. నువ్వు ఊర్ధముఖ చలనం చెయ్యాలి, సామాన్య ధర్మాలు గట్టిగా పట్టుకోవాలి, పట్టుకుంటేనే ఊంచుకోగలుగుతావు. ఇప్పుడు దొంగతనానికి అలవాటు పడిపోయి దొంగతనమే చేశాడనుకోండి, ఇక్కడ సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఎంతకాలం అనుభవిస్తావు ఈ శరీరంతో? ఏదో కొంతకాలం, ఓ 50 ఏళ్ళు, ఓ 60 ఏళ్ళు, ఓ 70 ఏళ్ళు, ఆ తర్వాత ఓ విచిత్రం ఉంటుంది. ఇది భోగాన్ని అంగీకరించడం, అదో విచిత్రం. మోహముద్గరంలో భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు, వయసి గతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. ఇది విరక్తి చెంది, ఇది నేను పుచ్చుకోననేంత వరకు నీ అంత నువ్వు పుచ్చుకోవడం మానకపోతే పాడైపోయావని గుర్తు. వయసి గతే కక్కామ వికార, వయసు అయిపోతోంది అనుకోండి కామవికారం పోతుంది. వయసైపోయిన తర్వాత కామవికారం పోవడం కాదు, వయసులో ఉండగా సాధన చేత కామమును ధర్మంతో ముడేయడం నీకు రావాలి. శుష్కే నీరే కక్కాసారహ, నీరు ఎండిపోతే చెరువు అందరూ ఎండిపోయిన చెరువు అంటారు. అలా పటుత్వం తగ్గిపోయిందనుకోండి శరీరంలో, ఎన్ని మధుర పదార్థాలు ఎదురుకుండా ఉంటే మాత్రం నీ శరీరం పుచ్చుకుంటుంది, శరీరం పడిపోతుంది, అది తీసుకోకూడదు అప్పుడు. అందుకే అహమన్నం అహమన్నం అన్నాదో అంటుంది అన్న సూక్తం. అన్నం అంటే మనని పోషించున్నది, మనము తినున్నది,
మనని తినున్నది. రెండు అర్థాలు. అన్నం మనని మనం తింటాం కొంతకాలమే, ఆ తర్వాత అది మనని తినడం మొదలెడుతుంది. ఏమండి మీకు మధుమేహం వచ్చింది తినకండి అంటారు. తినకండి అన్నది తిన్నాడు, అది విషం, అది తినేస్తుంది మనిషిని. ఏమండి మీకు రక్తపోటు వచ్చింది తినకండి, తిన్నాడు తినేస్తుంది మనిషిని. అన్నం కొంతకాలం మన చేత తినబడుతుంది, తర్వాత అది తింటుంది, అప్పుడు శరీరం దాని వలన పడిపోతుంది. అందుకే 50 ఏళ్ళు దాటిపోతే ఇక శరీరం అన్నారు, దేహం అంటారు. దేహం అంటే దహ్యమానం, కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. తనంత తాను పుచ్చుకోవడం మానేశాక నువ్వు పుచ్చుకోవడం మానడం కాదు, నువ్వు సాత్వికాహారం తీసుకుని ఉపవాసం చేసి శరీరాన్ని నిలబెట్టి భగవంతుని ఎందు ప్రవర్తించడం సాధన చెయ్యాలి. అప్పటి వరకు నేను అలా తింటూనే ఉంటానండి అంటే తప్పు కాదు, కానీ దానికోసం అన్నీ తెచ్చిపెట్టినా ఒకనాడు ఈ శరీరం తిరస్కరించేస్తుంది. వయసిగతే కక్కామ వికారః శుష్కే నీరే కక్కాసారః క్షీణే విత్తే కప్పరివారో. ఎంతో ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గరికి రానివాడు లేడు. ఒకనాడు ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన బిడ్డలు చూస్తున్నారు వ్యవహారాలన్నీ, ఆయన బిడ్డలు చుట్టూ తిరుగుతారు. ఇన్నాళ్ళు ఈయన చుట్టూ తిరిగినవాడు ఎలా ఉన్నారండి నాన్నగారు ఒక్కసారి నమస్కారం చేసి వెళ్తానని కూడా లోపలికి రాడు. కాబట్టి నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలమే, ఆ డబ్బుని నువ్వు నిర్వహించగలిగినంతకాలమే నీ చుట్టూ. నిర్వహించడానికి ఓపిక దీనికి తగ్గితే వెనక బిడ్డలు పుచ్చుకుంటారు, ఇక నీ చుట్టూ ఉన్న పరివారం నీ చుట్టూ ఉండరు. క్షీణే విత్తేక పరివార జ్ఞాతే తత్వేక సంసార. ఇది తెలుసుకున్నవాడికి ఇంక సంసారం ఎక్కడుంది? ఇది ముందే తెలిసిందనుకోండి, అనుష్ఠానంలోకి తెచ్చేసుకుంటాడు జాగ్రత్తగా. అప్పుడు శరీరం తిరస్కరించక ముందు తాను తిరస్కరించి జాగ్రత్త పడతాడు, అది శ్రద్ధ. అప్పుడు దొంగతనం చేసి ఎందుకు తెస్తాడు? సాత్వికంగా తెచ్చుకుంటాడు, అది చాలు నాకు, విత్తేన సర్వే వశాహ, దాని చేత నాకు అన్నీ సమకూరుతాయి. అన్నీ అన్నప్పుడు అర్థమేమిటి? ఉత్తర జన్మలలో నేను పాడైపోను, ఈ శాస్త్రం మీద గురువు గారి మీద ఉన్న శ్రద్ధ ఉందే, ఇది ఏమవుతుందంటే ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా దీనికి ఊపిరి అందదు, ఒకప్పుడు ఆ ఊపిరి కోసం కొట్టుకుంటుంది. ఆ ఊపిరి తీయలేకపోతే ఒళ్ళు చెమట్లు పట్టి అసలు ఎంత బాధో పడిపోతుంటే, ఆ బాధ పడిపోతున్నప్పుడు కూడా ఒరే ఒకనాడు శరీరం పడిపోతుందిరా భగవన్నామం విడిచిపెట్టకోని చెప్పిన గురువుగారు, గురువుగారి పాదాలు, ఆ గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఓ ఇది పడిపోయే సమయం ఆసన్నమైందన్నమాట అని భగవంతుడి మీద దృష్టి పెడతాడు. ఎందుకని? శ్రద్ధ శాస్త్రం మీద గురువు మీద ఉండిపోయింది దృష్టి, ఇప్పుడు అది పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించింది ధార్మికమైన మార్గంలో తప్ప ఆయన దొంగతనం చేసి తెచ్చింది లేదు, ఆయన అనుభవించడానికే ఉంది పాపం. కాబట్టి ఉత్తర జన్మలు క్షేమకరంగా ఉంటాయి. ఈ జన్మలో ఓ 30 ఏళ్ళు సంతోషించడానికి 3 కోట్ల జన్మలు పాడు చేసుకోమని ఎవడు చెప్పాడు? పెట్టుబడి రీత్యా చూసినా కూడా అది దోషభూయిష్టమైన జీవితమే కదూ. అందుకని శ్రద్ధతో ఉన్నవాడెవరో వాడు అస్తేయమును పొందగలడు, అంటే దొంగ బుద్ధి లేకుండా జీవించగలడు. సామాన్య ధర్మంలో ఏదో దొంగతనం చేయకండి అని చెప్పడం శాస్త్రం యొక్క ప్రయోజనం కాదు. దొంగతనం చేయకుండా ఉండడానికి మనసు బాగా ఉంచుకునేటట్టుగా ఏది అందించాలో అందిస్తుంది. అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఏది అంటే, ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయి.